హాయ్ అండి, నమస్తే. ఈరోజు వీడియో వచ్చేసి మెంతికూర చికెన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో ఈజీ మెథడ్తో చూపించబోతున్నాను. ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. మెంతికూరతో చికెన్ కర్రీ వండుకుంటే చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చెయ్యండి. ఇక్కడ నేను ఒక కట్ట మెంతికూరను అయితే తీసుకున్నానండి. అది కూడా మీడియం సైజులో తీసుకున్నాను. మెంతికూర తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. ప్రతి కూరలో కూడా మెంతికూరని వాడుకోవచ్చండి. హెల్త్కి చాలా మంచిది. 1 కేజీ చికెన్కి 1 కట్ట మెంతికూర సరిపోతుందండి. నేను ఇక్కడ ఆకులు తెంపుకున్నాను. ఆకులు తెంపుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇక్కడ నేను 1 కేజీ వరకు చికెన్ తీసుకున్నాను. చికెన్ని శుభ్రంగా క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నాను. 1/2 స్పూన్ పసుపు, 2 స్పూన్ల కారం, 1.5 సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్. అంతా బాగా కలుపుకొని 1 అరగంట వరకు పక్కన పెట్టుకోవాలి. ఉప్పు కారం వెల్లుల్లి పేస్ట్ బాగా ముక్కలకి పట్టించి 1 అరగంట వరకు రెస్ట్నివ్వాలి. ఇలా మూత పెట్టేసి పక్కన పెట్టేయాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి 1 లైన్ పెట్టేసి తగినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ కాస్త హీట్ ఎక్కిన తర్వాత సాజీరా, దాసం చెక్క, అనస్ మొక్క, యాలుకలు, లవంగాలు. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మసాలా దినుసులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న 4 పచ్చిమిర్చి ద్వారగా వేయించుకున్న తర్వాత 1-2 ఉల్లిగడ్డలు, అవి కూడా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒకసారి అంతా కలుపుకోవాలి. ముందుగా అంతా కలిపి పక్కన పెట్టుకున్న చికెన్ని వేసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసి ఉడకనివ్వాలి. ఇప్పుడు మెంతి ఆకులను క్లీన్ చేసుకోవాలి. 2-3 సార్లు కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇలా నేను 3 టైమ్స్ కడిగి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దాం. సగం వరకు ఉడికిందండి. ఇక్కడ నేను పుదీనా వేస్తున్నా. పుదీనా కూడా అంత చక్కగా కూరలోకి కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత మూత పెట్టేసి ఉడకనివ్వాలి. ఇప్పుడు మరొకసారి మూత తీసి చూద్దాం. ఇక్కడ నేను మెంతాకులు అయితే వేసుకుంటున్నా. ఇప్పుడు సగం వరకు ఉడికినప్పుడు మెంతాకులు అనేవి వేసుకోవాలండి, ముందుగా వేయకూడదు. ఇక్కడ నేను మరొకసారి అంత చక్కగా కలుపుకుంటున్నాను. ఇక్కడ నేను 2 టమాటాలు తీసుకుంటున్నా, అది కూడా మిక్సీ పట్టుకుంటున్నాను. ఈ పేస్టుని ఇప్పుడు చికెన్ కర్రీలోకి వేసుకుంటున్నా. ఇలా అంతా ఒకసారి కలుపుకొని ఉడకనివ్వాలి. మూత పెట్టేసి ఉడకనివ్వాలి. మెంతికూర చికెన్ కర్రీ రెడీ అయిపోయిందండి. ఇక్కడ నేను పై మసాలా వేసుకుంటున్నాను, 2 స్పూను గరం మసాలా. మెంతికూర చికెన్ కర్రీ చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చివరిగా కొత్తిమీరను వేసుకొని స్టవ్ బంద్ చేసుకోవాలండి. అంతేనండి, మెంతికూర చికెన్ కర్రీ చాలా బాగుంటుందండి. రోటీలో కానీ రైస్లో కానీ చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ కర్రీని ఎలా ఉందో కామెంట్ చేయగలరు. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.